హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ చూపిస్తా. చికెన్ కర్రీ చేస్తున్నా ఈరోజు, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. చూపిమ్మా చికెన్. ఇది ఒక హాఫ్ కిలో చికెన్. దీంట్లో ఏం లేదు, కొంచెం పసుపు వేసి ఫస్ట్ ఆనియన్స్ వేసి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చి చికెన్ వేసేసుకొని అల్లం పేస్ట్ పసుపు వేసేసుకొని అయితే ఇట్లా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై లాగా చేసుకోవాలి. ఇంక ఇది మగ్గుతుంది. అంత లోపల నేను ఏం చేసిన అంటే పెంకు ఉంది, పెంకు మళ్ళీ ఇంకో కళాయి పెట్టడం ఎందుకని పెంకు మీద పల్లీలు టమాటాలు రెండు వేంపుకోవాలన్నమాట. మనము వేంపేసుకొని ఇది మిక్సీ పట్టాలి. ఇంకా ఈరోజు మా ఫుడ్ స్పెషల్ చూడండి. ఇంకా నేను టిఫిన్ తినలేదు. ఇంకా ఇది ఇడ్లీ, దాంట్లోకి పల్లీ చట్నీ, యాజ్ యూజువల్ పెరుగు, వైట్ రైస్ చేయాలి. మరి మీరు ఎట్లా చేస్తారు చికెన్ కర్రీ? మేమైతే పల్లీలు వేస్తాము, కొంచెం మనకి గ్రేవ్ వస్తుంది. ఇంకా అట్లాగే మా ఇంట్లో అందరికి ఇష్టం అన్నమాట ఇట్లా పల్లీలతో చేస్తే చికెన్. మనకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. మా అత్తయ్య వేసేది ఇట్లా పల్లీలు. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని మన్నం చికెన్లో కలిపేయాలి. కలిపేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఇది చూపించు, ఇది చూపి, నన్ను కాదు ఇది చూపి, ఇది చూపి. కానొస్తుందా దగ్గరికి? ఇగోండి అది తీసుకున్నా పెంకు మీద నుంచి మంచిగా వేగాక తీసుకున్నా. దీంట్లో కొన్ని వాటర్ పోసి అయితే ఇప్పుడు మిక్సీ పడతాం. పల్లీలు టమాటా కొన్ని వాటర్ మనకు కావాలనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, కూడా వాడాలి రెండు. ఇగోండి ఇట్లా అయింది కదా పేస్ట్, ఇట్లా అయింది పేస్ట్. ఇప్పుడు ఇట్లా వేసేద్దాం దీంట్లో చికెన్లోకి వేసేద్దాం. మనకు కావాలనుకుంటే ఫస్ట్ టమాటో పేస్ట్ వేసి మగ్గాక లాస్ట్లో పల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కానీ అయితే నేను ఇప్పుడు ముందే రెండు కలిపేసాను అన్నమాట, టైం లేదు నా దగ్గర. ఇంక ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇది కొంచెం మగ్గాక దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మిక్సీలో కొన్ని వాటర్ పట్టేసి ఇచ్చేయండి. మా కెమెరామ్యాన్కి వీడియో తీయటం రావట్లేదు ఫ్రెండ్స్. చెప్పు ఎందుకు రాదు? ఇప్పటివరకు తీసింది ఎవరు? నేనే కావు. కానీ నాకు కావాల్సినట్టు తీయట్లేదు. ఇంకెంతకంటే మంచిగా ఎవరు తీయరు. సాల్ట్ వేయలేదు అసలు. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ అయ్యి ఇంకొక స్పూన్ చాలు. మేము తక్కువే తింటామా? మీరు మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి. చాలు చాలు, నాకు తెలుసు కదా చాలు చాలు అని చెప్తున్నా. వాళ్ళకి వాళ్ళ ముందు నాకు వంట రాదని చెప్పాలనుకుంటున్నావా? కొంచెం ఘాటు వేస్తామని చెప్పాలి. ఇప్పుడు గరం మసాలా, ఇది ఇంట్లో పట్టింది గరం మసాలా, అందుకే అట్లుంది. ఏమేమి వేసి పట్టినావు మరి? ధనియాలు, చక్క, పట్టా, మిరియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, అన్ని. ఇప్పుడు ఇది కొంచెం బయటకు కొంచెం వేసుకుంటాను. ఎక్కువ మళ్ళీ కొంచెమే వేసేసి గివట మిక్స్ అయిపోయిందా? కొంచెం మగ్గుతూ అయిపోయినట్టు ఒక 5 నిమిషాలు. కొత్తిమీర తెచ్చుకొని ఒక 5 నిమిషాలు మగ్గండి. మగ్గుతాయి సిమ్లో ఒక 1/4 గంట ఉడకాలి. ఇందాక ఉడికింది కదా, మనము ముందే చికెన్ ఉడకబెట్టినాము. ఆల్రెడీ అయిపోయింది అప్పుడే ఒక 70% ఆయిల్లో. ఈ పేస్ట్ వేసినాం కదా, దాంతోపాటు చికెన్ ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే చాలు. చికెన్ ఆల్రెడీ ఉడికే ఉంది కదా. దీంట్లో ఒక కొన్ని కావాలనుకుంటే కొన్ని ఇంకా కొత్తిమీర వేసేస్తున్నా. ఇంకా చూపి మరి మీరు ఎట్లా చేసుకుంటారో కొత్తిమీర నాకు తెలియదు. కొత్తిమీర అంటున్నా, మీరు ఎట్లా చేసుకుంటారో చికెన్ కర్రీ నాకు తెలియదు. కింద కామెంట్ సెక్షన్లో చెప్తాను ఇట్లా చేస్తారో ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారు. మా మమ్మీ అయితే కొత్తిమీర అసలు కొంచెం కూడా లేదు, చాలా కట్టి పోరు కొత్తిమీర. ఇగోండి అయిపోయింది చికెన్ కర్రీ. ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ర్యాండమ్ బ్లాగ్ పెట్ట, మామూలుగా చికెన్ కర్రీ చేయమంటే మా మమ్మీ సగంలో ఉన్న చికెన్ కర్రీతో అయితే వీడియో కంటిన్యూ చేశా. ఇట్లా కాదు, ఇంకొంచెం మంచిగా చేసుకుంటాం చికెన్ కర్రీ. ఈరోజు అయితే ఇట్లా చేసా, ఉట్టికి ఇక వీడియో పెట్టాలని పెడుతున్నా అంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది.